కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైఫల్యాలు ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. మొట్టమొదటిగా రైతులకి ఏకకాలంలో 100,000 రూపాయల పంట రుణాల మాఫీ చేయకపోవడం వల్ల గత 4 ఏళ్లుగా రైతులకు వడ్డీ మీద వడ్డీ భారం అవుతుంది. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా తమ్ముళ్ళు చూసుకో అని నోట్ చేసుకోండి. 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. దానికోసం 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్, అంటే 18 ఎన్నికలు కాగానే ఆ ఇమీడియట్ బడ్జెట్లో ఎన్నికలు కాగానే 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఈ స్కీమ్ కోసము ఆయన అలకేషన్ చేశాడు. చేసి దాంట్లో ఖర్చు పెట్టింది 1,171 కోట్లు. అంటే మీడియా మిత్రులు 6% కూడా బడ్జెట్లో ఏదైతే రుణమాఫీ కోసం పెట్టిన డబ్బులో 5-6% ఆయన ఖర్చు పెట్టిండు. అంటే దీని మీద రైతుల మీద ఉన్న శ్రద్ధ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఏమున్నదో మీకు తెలుస్తుంది. అదే రకంగా ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానంటివి, ఏమైంది కేసీఆర్? వచ్చినాయి అన్న నీళ్లు? మీకందరికి తెలియని గ్రామాలు, మీకందరికి తెలియని వ్యవసాయం ఏముంటో చెప్పండి. కొత్త 1 ఎకరాకనే నీళ్లు వచ్చినాయా? తప్పు, పారుతున్నాయి, నీళ్లు వారుతున్నాయి, భూమి కింద వారుతున్నాయి. కాళేశ్వరంలో భూమి మీదకి వస్తలేవు. భూమి మీదకి మోటార్లు ఆన్ చేయగానే మోటార్లు తలబడుతున్నాయి, వర్షాలు చేయకపోతే మోటార్లు మునిగిపోతున్నాయి. ఈయన భూమి మీదకి వెళ్ళి నీళ్ళని కిందికి తీసుకుపోతున్నాడు, పైకి తీసుకురావస్తున్నాయి. దీనికి ఇక 9 సంవత్సరాలు అయిపోయాయి. 1 కోటి ఎకరాల మాగాని ఏమైంది తెలంగాణలో? ప్రతి నియోజకవర్గంకి 100,000 ఎకరాల నీరు పారుదల ఏమైంది? ఒక్కడ వన్ బై వన్ వస్తున్నామన్నా. రైతు బంధు అని చెప్పేవి 10,000 ఇస్తా అంటివి, వడ్డీ లేని రుణాలు అంటివి, రుణమాఫీ అంటివి, ఎక్కువడితివి 100,000 రూపాయలు ఎక్కువడితివి. ఏమైనా అంటే 10,000 ఇస్తున్నా అంటివి. డ్రిప్ ఇరిగేషన్ మీద ఇచ్చే సబ్సిడీ బంద్ చేసేవి. యంత్రీకరణలు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, ఇటువంటివి యంత్రాల మీద సబ్సిడీ బంద్ చేసేవి. ఎరువులు, ఫర్టిలైజర్లు, పొటాషులు, మటాషులు 24 లక్షల 26 లక్షల ఎంత అని అడిగితే పక్కకెళ్ళి ఒక పనికిమాల మంత్రి 26 లక్షలు ఇవ్వాలంటే వెళ్ళి ఫ్రీ, మీకు ఇవన్నీ ఫ్రీ అనిగానే కేసీఆర్ ఉట్టిండు కావచ్చు అంటివి 2017లో. ఇది 6వ సంవత్సరం. ఇవన్నిటికి మించి రైతుల యొక్క పంట మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఎంఐఎస్ పథకం కింద వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేస్తా అంటివి. గత ఈయన ముఖ్యమంత్రి అయినాక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అందరికి పంటలకి తక్కువ ధరలు తగ్గిపోతే వాళ్ళకి మంచి రేట్లు ఇవ్వనీకే ఈ స్కీమ్ పెడతా అన్నాడు. పెట్టినాక 2020-21 సంవత్సరంలో 1,000 కోట్లు అలకేట్ చేసిండు దానికి బడ్జెట్లో కాగితం మీద. 2021-22లో 500 చేసిండు దాన్ని, 2022-23లో 100 చేసిండు. 1,000 కెళ్ళి 500 కెళ్ళి 100 ఇవన్నీ ఖర్చు పెట్టింది అనుకున్నారు. ఈ 1,600 కోట్లలో 16 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ధరలు తగ్గలే మార్కెట్లో, పసుపు ధర తగ్గలే మార్కెట్లో, మక్క ధర తగ్గలే మార్కెట్లో, ఇట్లా పంటల ధర తగ్గలే 1,600 కోట్లు పెట్టిండు. అటు కాళేశ్వరంకి భూమి కిందికి మరలించి బుదలు పెట్టి మనం బాగున్నంత మాత్రాన కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి. ఒక
రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే మన కాడికి మనమే ఆలోచించుకోవడం కాదు. ఒకటే ఒక మాట నేను మీకు మనం చేస్తా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్న మనకన్నా గొప్పగా కాదు. మనం ఎంత మేరకు సాధించుకున్నామో అంత మేరకు ఉన్నా కూడా మన జిఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని, మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్ గా ఉంటుంది. మన యొక్క జిఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే, ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనం చేస్తా ఉన్నాం. ఇది నా లెక్క కాదు, ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు. తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జిఎస్డిపి ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి, కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం. తప్పు మనది కాదు, కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు. ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా, నదులలో నీళ్లు ఉంటాయి, అవసరానికి మించి ఉంటాయి, కానీ అవి భూమి మీదకి రావు, దశాబ్దాలు గడిచిపోతాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది, 19 సంవత్సరాలు దాటిపోయింది. 2004 ఏర్పాటు చేశాను, ఇది వరకు హరి లేదు, శివ లేదు, ఏం ఏసు లేదు, నో లేదు. అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి, పర్మిషన్లు ఎప్పుడు రావాలి, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి. మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి, మన అవసరం మనకు తెలుసు కాబట్టి, గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం. మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి. కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు కర్ణాటక పంచాయతీ, రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంచాయతీ, అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ. మిషన్ భగీరథ మన ధూపదిచ్చింది, కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, కర్ణాటకలో ఎట్లున్నదో మీకు తెలుసు, తమిళనాడులో ఎట్లున్నదో తెలుసు, మహారాష్ట్రలో పరిస్థితి ఎంతో తెలుసు. అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు. నదులలో మన అవసరాలకు మించిన నీళ్లు ఉన్నాయి కానీ రావు. దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు. మనం కష్టపడి తెచ్చుకున్నాం, 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే, దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి. కానీ మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకంలాగా తయారవుతుంది, ఒక తాలిబాన్ వ్యవహారంలాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది, భయంకరమైన మంటలు మండుతాయి. ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, చాలా తెలివి ఆలోచన చేయాలి, మేధావులతో చర్చలు పెట్టాలి. మీరు కూడా దయచేసి మీ గ్రామాలకు, పట్టణంలో మీ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నేను చెప్పేది తేలికైన మాటలు కాదు. భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదనేటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను యువలకు వ్యతిరేకించిన ఈ మాట చెప్పడం లేదు. ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా. కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే, పూర్తి అభివృద్ధి కాముకమైన ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పనిజరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలి. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు, సహకరించినారు.